ఆషాఢ మాసంలో కూడా ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగా మనకి ఈ రోజు నుంచి ఇక్కడ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రేపు ఎల్లుండి పూర్ణమైతే ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుందండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కాయగూరలు కానీ ఇవన్నీ కూడా ఆకుకూరలు పళ్ళు తర్వాత కాయగూరలు ఇవన్నీ కూడా డోనర్స్ వచ్చి మనకి అందజేయడం జరిగింది. ఆంధ్ర సేవా వాళ్ళతో కానివ్వండి లేకపోతే టెంట్ వాళ్ళతో కూడా ఈ అలంకారం చేయడం జరిగింది. ఏదైతే కాయగూరలు ఆకులు ఉన్నాయో వీటన్నిటితో కూడా కథమ ప్రసారం చేసి భక్తులకు అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుందండి. మళ్ళీ అలాగే అన్నప్రసాద శాలలో కూడా అన్నప్రసాదాన్ని కూడా భక్తులకు ఎంతమంది వచ్చినా సరే అందించాలని చెప్పేసి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అమ్మవారి అలంకారం సుందరీకరణలో కానీ వీటన్నిటికీ కూడా దాతలు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇటు ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఊరుల దాకా కూడా మా ఆలయ కమిటీ వారు వెళ్ళి కూరగాయలు కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా ధరలు ఈ రోజున ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు సహకరించి ఈ రోజున అమ్మవారి అలంకారానికి సహకరించి వారందరూ ఇస్తున్నటువంటి సందర్భంలో మేమందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చివరి రోజు అయినటువంటి డ్రై ఫ్రూట్స్తో కూడా మేము అలంకారం చేస్తున్నాం. గురు పూర్ణమికి త్రయాన్నక దీక్షాపూర్వకంగా శాకంబరి ఉత్సవాలు గత పుష్కర కాలం నుంచి కూడాను విశేషంగా చేయడం జరుగుతున్నది. మా కార్యనిర్వహణాధికారి వారు మరి పాలక మండలి వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా విశేషమైనటువంటి కృషి చేసి పూర్వం ఇవన్నీ కూడాను కొనుక్కొచ్చే వాళ్ళం. అలాంటిది ఇవాళ కార్యనిర్వహణాధికారి వారి యొక్క ప్రోత్సాహంతో డోనార్స్ని కూడా తీసుకొచ్చి చక్కగా కొన్ని టన్నుల కాయగూరలను కూడాను తీసుకొచ్చి దేవాలయము అమ్మవారిని అంతా కూడాను అలంకరించడం జరుగుతుంది.